हाई फ्रेंड्स वेलकम बैक टू मामा फैक्ट्स अंदर एला उन्नारंडी अंदरू హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను। ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మనకి విజయవాడలో 32 ఆశా కార్యకర్తల ఉద్యోగాలైతే మనకి రిక్రూట్‌మెంట్ వచ్చిందండి। సో ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి పెళ్ళైన మహిళలు ఉంటారు కదండి వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అయితే చాలా మంచిదని చెప్పుకోవడానికి ఈ వీడియో అర్జెంటుగా నేను చేస్తున్నానండి। లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 2 అంటే ఇంకా 5 డేస్ ఉన్నదండి। సో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి పెళ్ళైన వాళ్ళు ఉన్నారో 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళకైతే ఇది మంచి సదవకాశమని చెప్పుకోవచ్చు। టోటల్ 32 పోస్టులు ఉన్నాయి సచివాలయంలో పోస్ట్। సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంటర్వ్యూ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఏంటి అవన్నీ క్లియర్గా చెప్పాను। సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ యొక్క ఈ పోస్ట్కి అప్లై చేసి చక్కగా బెనిఫిట్ పొందుతారని కోరుకుంటున్నాను। ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మామా ఫ్యాక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో ఫ్రెండ్స్ మనకి ఆశా కార్యకర్త పోస్టులకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇందులో కృష్ణా డిస్ట్రిక్ట్ అని గూగుల్ సెర్చ్లో కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఓపెన్ చేయండి। కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఓపెన్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది, krishna.ap.gov.in ఒక వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి। దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నోటీసెస్ అని ఉంటుంది। ఈ నోటీసెస్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ రిక్రూట్మెంట్ అని ఉంటుందండి, ఆ రిక్రూట్మెంట్ని క్లిక్ చేయండి। ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్సైట్, ఇందులో నోటీసెస్ రిక్రూట్మెంట్ ఇది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఆశా కార్యకర్తల నియామక ప్రకటన అని ఉంది, దాని నుంచి డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు। ఎక్కడంటే 32 ఆశా కార్యకర్తలు సెక్రటరీలో మనం నియమిస్తున్నాము, వాళ్ళకైతే ఏజ్ 25 నుంచి 45 రోజులు కావాలి అని ఇక్కడైతే ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు। స్టార్ట్ డేట్ అయితే 26 నుంచి ఎండ్ డేట్ డిసెంబర్ 2 అని ఇచ్చారండి। సో ఇక్కడ కావాల్సిన మనకైతే ఇక్కడ 1 2 3 మొత్తం 3 ఫైల్స్ ఉన్నాయండి। సో ఫస్ట్ ఫైల్ క్లిక్ చేస్తే చూడండి ఏం ఓపెన్ ఉందో చూద్దామంటే సో ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మొత్తం 32 పోస్టులు ఏ ప్లేసుల్లో ఖాళీగా ఉన్నాయో అన్ని క్లియర్గా ఉన్నాయండి। చూడండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వార్డు సెక్రటరీలు గల 32 ఖాళీ ఆశా పోస్టులు మరియు జగ్గపేట మున్సిపాలిటీలో గల ఒక ఖాళీ ఆశా పోస్ట్ అనేది వివరాలు కింది విధంగా ఉన్నాయండి। సో ఇక్కడ మాత్రం ఇక్కడైతే సచివాలయాల నెంబరు, దాని ఏ సచివాలయం నెంబరు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని క్లియర్గా ఇచ్చారండి। సో మనం చూసుకుంటే ఇక్కడ 32 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి। అదే జగ్గపేటలో అయితే ఒక పోస్టు, సీతారాంపురంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది। సో మిగిలిన 32 అవన్నీ విజయవాడ సంబంధించినవి। సో ఇక్కడైతే సచివాలయం నెంబరు, ఆ సచివాలయం పేరు, అందులో ఎన్ని పోస్టులు అనేది క్లియర్గా ఇచ్చారండి। అది ఫస్ట్ పీడిఎఫ్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది। నెక్స్ట్ షెడ్యూల్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేది సెకండ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ అందులో ఇన్స్ట్రక్షన్స్ అసలు దీన్ని ఎలా అప్లై చేయాలి అవన్నీ దీంట్లో వయసు కట్ ఆఫ్ ఎప్పుడెట్ లాస్ట్ డేట్ అవన్నీ క్లియర్గా ఉన్నాయి, డేట్స్ కూడా ఉన్నాయి। ఇక్కడ చూడండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 32 ఆశా పోస్టులకు దరఖాస్తు చేయవారు గడువు తేదీలోపు ఈ దరఖాస్తుని మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ గారికి స్వయంగా అందజేసి రసీదు పొందగలరు। సో ఈ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక రసీదు అయితే కూడా ఇవ్వడం జరుగుతుందండి। ఎక్కడంటే మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారికి మనం మనం అప్లై చేసిన పోస్ట్కి అప్లికేషన్ ఇవ్వాలండి। ఓకేనా ఫ్రెండ్స్, అలాగే జగ్గపేట మున్సిపాలిటీకి సంబంధించింది ఆ మున్సిపాలిటీలో అయితే ఇచ్చిన తర్వాత వాళ్ళకి రసీదు అంటే అక్నాలెడ్జ్‌మెంట్ అయితే ఇస్తారు, మేము పెట్టినట్టు అనేది మీకు అందుతుంది। సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26 నుంచి అయితే తీసుకోవడం జరుగుతుందండి। లాస్ట్ డేట్ వచ్చేసి 2వ తారీఖు అని క్లియర్గా వచ్చింది। లాస్ట్ డేట్ అయిన తర్వాత మనకి ఎటువంటి అభ్యర్థుల దరఖాస్తు స్వీకరించబడి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది। సో ఇక్కడ 2వ తారీఖు తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది 18వ తారీఖు డిస్ప్లే చేస్తారు। దాని తర్వాత ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 22 వరకు మనకి ఛాన్స్ ఇచ్చారు। ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 28ని, దాని తర్వాత డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే డిసెంబర్ 30 ఉంటుందండి। సో అపార్ట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసిన తర్వాత అంటే 21ని చిన్న డేట్ ఆఫ్ ఏదో మారినట్టుంది। సో అలాగే చూడండి మనకి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ వచ్చేసి 30/12/2020 జరుగుతుంది। సో అది ఫ్రెండ్స్ ఇక్కడ డేట్లో ఏ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీకు తర్వాత తెలుస్తుంది। ఓకేనా ఫ్రెండ్స్, సో అది 2వది క్లిక్ చేస్తే 3వది క్లిక్ చేస్తే చూడండి ఆశా నియామక ప్రకటన ఇక్కడ కావాల్సిన అర్హతలు అయితే క్లియర్గా ఇచ్చాడు। తప్పనిసరిగా మహిళా అభ్యర్థి అయి ఉండాలి, 25 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి, అవి పెళ్ళి అయి ఉండాలండి అనండి। దాని తర్వాత వితంతులు, విడాకులు పొందిన లేదా భర్త చెడిపోయిన లేదా నిరాశ్రయం మహిళ అయితే అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాను। 10th క్లాస్ ఉండాలి, తెలుగు బాగా చదివి బాగా రాయడం వచ్చి ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం సంక్షేమ పారిశుద్ధ్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై మంచి అవగాహన కలిగి ఉండాలని ఇక్కడైతే క్లియర్ గా చెప్పారండి. చూడండి మనం దరఖాస్తు పాటు ఏమి ఇవ్వాలంటే మనం నివాస ధృవపత్రం ఇవ్వాలండి. అంటే నివాస ధృవపత్రం అంటే మనకి వాటర్ ఐడి ఇవ్వచ్చు, లేకపోతే ఆధార్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దాని తర్వాత 10th క్లాస్ కాపీ, దాని తర్వాత ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. దాని తర్వాత 5 సంవత్సరాల్లో మీ పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కంపల్సరీ మీరు టీకా వేయించారా లేదా అనే ఒక చిన్న స్లిప్లా ఉంటుంది కదండి. మన బాబుకి చిన్నప్పటి నుంచి వేసినప్పుడు ఒక స్లిప్ ఇస్తాను కార్డు, ఆ కార్డు జెరాక్స్ పెడితే సరిపోద్ది. అలాగే ఒకవేళ ఇన్ కేసు యువతతో కానీ విడాకులు పొందిన భర్త నుంచి విడిపోయినా అయితే వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్ అయితే పెట్టాలండి. సో అది ఇవన్నీ చేసి మనం అప్లికేషన్ ఇస్తే చూడండి దరఖాస్తు పత్రం అనేది మనకి శాంపుల్గా ఈ పీడిఎఫ్లోనే కింద ఇదైతే మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుని ఫిల్ చేసేసి అక్కడ సబ్మిట్ చేయాలి. చూడండి ఇక్కడైతే మనకి అసలు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే 20 మార్కులు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 20 మార్కులు, దాని తర్వాత పెళ్ళి అయితే 10 మార్కులు, ఒక పిల్లలకి టీకాలు అయితే 10 మార్కులు, టోటల్ ఇంటర్వ్యూ అయితే 40 మార్కులు ఉంటుంది. సో ఇంటర్వ్యూలో 40 మార్కులు అయితే తెలుగు చదివించడం లేదా రాయించడం చేస్తారు, దానికి 20 మార్కులు. అదే ఏమైనా ఆరోగ్యం హెల్త్ గురించి ఏమైనా మీరు పాయింట్లు తెలుసుంటే దానికి 10 మార్కులు. దాని తర్వాత వాళ్ళు చెప్పింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి 10 మార్కులు. టోటల్ ఇవన్నీ కలిపి 100 మార్క్స్. 10th క్లాస్ అయితే 20 మార్కులు యాడ్ చేస్తారంటుంది, 7th క్లాస్ అయితే 10 మార్కులు, 3rd క్లాస్ అయితే 5 మార్కులు. సో ఇలా వేరే రకరకాల మార్కులు క్వాలిఫికేషన్ బట్టి మనకి టోటల్ 100 మార్క్స్ కండక్ట్ చేసిన తర్వాత మనకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది మీరు కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మ్యూడ్ పీడిఎఫ్ను క్లిక్ చేసి దాని నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసేసి విజయవాడ మున్సిపల్ ఆఫీసులో ఇన్ టైం అంటే 2వ తారీఖులో అప్లికేషన్ సబ్మిట్ చేసేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసేసి చక్కగా ఈ జాబ్ కొడతానని ఆశిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి సాలరీ మెన్షన్ చేయలేదు కానీ సాలరీ అయితే మినిమం 10,000 అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఫాలో అయిపోయి 2వ తారీఖులో అప్లికేషన్ సబ్మిట్ చేసేసి ఈ ఆశా కార్యకర్త జాబ్ అనేది కొట్టండి. టోటల్ 32 పోస్టులు ఉన్నాయి విజయవాడలోనే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మామా ఫ్యాక్స్ ఆల్వేస్ యూజ్ఫుల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మామా ఫ్యాక్స్ ఆల్వేస్ యూజ్ఫుల్. ఇంకా నా ఛానల్ని గ్రో చేయడానికి నా ఛానల్ని రిఫర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.